నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను గాయత్రి ముందుగా వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం హరిత విప్లవ పితామహుడు ప్రముఖ వ్యాపార శాస్త్రవేత ఎంఎస్ఎస్ స్వామినాథన్ మృతి వృద్ధాప్య సమస్యలతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడి ఎంఎస్ఎస్ స్వామినాథన్ మృతి పట్ల రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి ఆహార భద్రతను సాధించడానికి స్వామినాథన్ నిరంతరం కృషి చేశారన్న ద్రౌపది ముర్ము డాక్టర్ ఎంఎస్ఎస్ స్వామినాథన్ వ్యవసాయ రంగంలో సంచలనాత్మక కృషి చేశారన్న ప్రధానమంత్రి దేశంలో వ్యవసాయంపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలు అభివృద్ధి చెందాయన్న నరేంద్ర మోదీ స్వామినాథన్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం చెన్నైలో స్వామినాథన్ భౌతిక కాయానికి నివాళులర్పించిన పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పొంగునూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు విద్యాదేవరపురం స్టేడియం గ్రౌండ్లో వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం 5వ విడత నిధులు విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు రేపు ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వేదికకు చేరుకుని నిధుల విడుదల చేసిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు భారత హరిత విప్లవ పితామహుడు ప్రముఖ వ్యాపార శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ఎస్ స్వామినాథన్ కన్నుమూశారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు ఆహార అభివృద్ధిలో భారత స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎనలేని కృషి చేశారు దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో ఆయన ఎంతో కృషి చేశారు అధిక దిగుబడినిచ్చే వరి గోధుమ వంగడాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు ఆయన సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు అందుకున్నారు 1971 లో రామన్ మెగసేసే అవార్డు అందుకోగా ఇందిరాగాంధీ శాంతి బహుమతి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ని కూడా అందుకున్నారు వ్యవసాయ రంగంలో ఆయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ తో సత్కరించింది కేంద్ర వ్యవసాయ శాఖ సలహాదారుగా స్వామినాథన్ సేవలందించారు ఎంఎస్ఎస్ స్వామినాథన్ తన తుదిశ్వాస వరకు రైతుల సంక్షేమం కోసం కృషి చేశారని ఆయన కుమార్తె డబ్ల్యూహెచ్ఓ పూర్వ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు ఈ ఉదయం ఆయన మరణించారని చెప్పారు సమాజంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని మహిళా సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని తన తండ్రి ఆలోచనలకి మహిళా సశక్తీకరణ యోజన వంటి కార్యక్రమాలు అందుబాటులోకి వచ్చాయన్నారు తన తండ్రి 6వ ప్రణాళిక సంఘం సభ్యునిగా ఉన్నప్పుడు జెండర్ పర్యావరణానికి సంబంధించిన అధ్యాయాలు చేర్చారని ఇవి రెండు గర్వించదగ్గ అంశాలని సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు మై ఫాదర్ హాడ్ మేడ్ టేకెన్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ యాక్చువల్లీ టు ప్రమోట్ విమెన్స్ ఎంపవర్మెంట్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎంఎస్ స్వామినాథన్ రిసర్చ్ ఫౌండేషన్ బట్ ఆల్సో హిస్ ఐడియాస్ హావ్ లెడ్ టు ప్రోగ్రామ్స్ లైక్ ద మహిళా సశక్తికరణ్ యోజన అండ్ వెన్ హీ వాజ్ మెంబర్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ హీ వాజ్ అ మెంబర్ ఆఫ్ ద 6th ప్లానింగ్ కమిషన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ there was a chapter on gender that was included and a chapter on environment and these are two of the contributions that he is very proud of ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ఎస్ స్వామినాథన్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు ఆహార భద్రతను సాధించడానికి నిరంతరం కృషి చేసిన దార్శనికుడు స్వామినాథన్ అని హరిత విప్లవ పితామహుడిగా పిలువబడ్డారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ద్రౌపది ముర్ము పేర్కొన్నారు
డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మృతి చాలా బాధాకరమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా వ్యాపార రంగానికి ఆయన చేసిన కృషి అద్భుతమైన సహకారం దేశానికి ఆహార భద్రతను అందించిందన్నారు. అదే సమయంలో కోట్లాది మంది రైతుల శ్రేయస్సుకు తోడ్పడిందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు స్నేహితులకు శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఉపరాష్ట్రపతి తెలిపారు. ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో చాలా క్లిష్టమైన సమయంలో వ్యవసాయ రంగంలో ఆయన చేసిన సంచలనాత్మక కృషి లక్షలాది మంది జీవితాల్ని మార్చిందని దేశ ఆహార భద్రతకు హామీ ఇచ్చిందన్నారు. స్వామినాథన్ కృషి వల్ల దేశంలో వ్యవసాయంపై ఆధారపడి ఉన్న ఎన్నో కుటుంబాలు అభివృద్ధి చెందాయన్నారు. ఆయన కృషితో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. భారత పురోగతిని చూడాలనుకునే ఆయన కోరిక ఆదర్శప్రాయమైందన్నారు. స్వామినాథన్ జీవితం ఆయన పనితీరు భావితరాలకి స్ఫూర్తినిస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని సానుభూతి తెలిపారు. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్త అయిన స్వామినాథన్ గ్రామీణ రూపురేఖల్ని సమూలంగా మార్చారని, పద్మ విభూషణ్ మెగసెసే అవార్డు గ్రహీత ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ రంగానికి చేసిన కృషి అభినందనీయమని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. స్వామినాథన్ కృషి దేశాన్ని ఆహారోత్పత్తిలో బలోపేతం చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థని సుసంపన్నం చేసిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెన్నైలోని స్వామినాథన్ నివాసంలో పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రైతుకి మద్దతు ధర కల్పించే విషయంలో ఆయన ఎంతో తపన పడేవారని అన్నారు. స్వామినాథన్తో తన అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మ సద్గతి పొందాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారత హరిత విప్లవ పితామహుడు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతదేశంలో పెరుగుతున్న జనాభా అవసరాలకి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తిని పెంచుకోవడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం తదితర అంశాల్లో స్వామినాథన్ చేసిన కృషిని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. వ్యవసాయ రంగంలో జరిగే పరిశోధనలకు ఆయన ఓ మార్గదర్శి అని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. పురంధేశ్వరి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. భగత్ సింగ్ పై తన ఆలోచనలు వీడియోని ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటున్నానని, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగం, అచంచలమైన అంకితభావం తరతరాలకి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయన్నారు. ఆయన ధైర్య సాహసాలు, దేశ స్వేచ్ఛ కోసం అవిశ్రాంతంగా చేసిన పోరాటం ఎన్నటికీ మరువలేనివన్నారు. क्या आप कल्पना कर सकते हैं, एक हुक्म जिसका दुनिया के इतने बड़े हिस्से पर शासन, इसके बारे में कहा जाता था उनके शासन में सूर्य कभी अस्त नहीं, इतनी ताकतवर हुकूमत एक 23 साल के युवक से भयभीत हो गई. हाँ, मैं शहीद वीर भगत सिंह की बात कर रहा हूँ. शहीद भगत सिंह पराक्रमी होने के साथ साथ विद्वान भी, चिंतक, अपने जीवन की चिंता किए बगैर भगत सिंह और उनके क्रांतिवीर साथियों ने ऐसे साहसिक कार्यों को अंजाम दिया जिनका देश की आजादी में बहुत बड़ा योगदान रहा. साथियों, हम अपने स्वतंत्रता सेनानियों से प्रेरणा लें, उनके आदर्शों पर चलते हुए उनके सपनों का भारत बनाएं, यही उनके प्रति हमारी श्रद्धांजलि होगी.
అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఈ రోజు ప్రారంభించారు. వాటర్ ప్లాంట్లు, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు. వాటర్ షెడ్ పథకం కింద లబ్ధిదారులకు వ్యవసాయ పరికరాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా పలు కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. ఇక్కడ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశారు, అవన్నీ కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక అభిమానంతో మంజూరు చేశారు. వాటిని అన్నింటినీ కూడా మేము పూర్తి చేసి ఈరోజు ప్రజలకు అందరికీ కూడా అందుబాటులోకి తెస్తాం. సమాజంలో అసమానతలను రూపుమాపడానికి తన రచనలతో గుర్రం జాషువా ఎంతో కృషి చేశారని అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య అన్నారు. గుర్రం జాషువా జయంతి సందర్భంగా అనంతపురం ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గబ్బిళం, ఫిరదౌసి వంటి రచనల్ని సమాజానికి అందించారన్నారు. గారు ఆయన ఆలోచనలు, భావజాలము తాడిత పీడిత ప్రజలకి ఎంతో అవగాహన చైతన్యాన్ని కలిగించాయి. ఇప్పటికీ ఆయన భావాలు ఏవైతే ఉన్నాయో అవి ఆచరణీయమైనవి. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో ఆయన భావాలు వెళ్ళి విరియాలని, పిల్లలు ముఖ్యంగా యువతరం ఆయన సాహిత్యాన్ని చదవాలని, అర్థం చేసుకోవాలని, జీవితంలో పాటించాలని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏ విషయంలోనైనా కూడా హేతువాదము, మానవత అనేది రెండు, మానవత్వం అనేది రెండు చాలా ముఖ్యమైనవి. వీటిల్లో ఈ దేశంలో సమానత్వం అనేది చాలా ముఖ్యమైనది. ఇవన్నీ కూడా ఈ సాహిత్యంలో తొలి రోజుల్లో ఎంతో తీసుకురాగలిగినాడు అంత గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తికి నేను మరొకసారి ఈ సందర్భంగా నమస్కారాలు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రామ్ కోరారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజమహేంద్రవరంలో పర్యటించి 79 ఏళ్లైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గోకవరం బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుర్రం జాషువా చిత్రపటానికి కూడా ఎంపీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ సమసమాజ స్థాపన జరగాలంటే విద్య ఎంతో అవసరమని, విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. గోకవరం బస్టాండ్ దగ్గర మరి ఆయనకి పూలమాల సమర్పించి నివాళులర్పించి అంబేద్కర్ ఆశయాలు ఏ రకంగా ముందరికి తీసుకువెళ్ళాలి అని చైతన్యపరుస్తూ మరి ఇవాళ నిర్వాహకులు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దళిత బిడ్డ గుర్రం జాషువా గారు ఈ యొక్క జయంతి కూడా ఇదే రోజున ఆయన్ని కూడా స్మరించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా విద్య అనేది ఒక పదునైన ఆయుధం కిందన అందరూ కూడా భావించి సమాజంలో సమసమాజ స్థాపన జరగాలి అని అంటే అంబేద్కర్ గారి ఆశయాలని ముందరికి తీసుకువెళ్ళాలి అని అంటే మన ముందర ఉన్న ఏకైక గురి విద్య. ఆ విద్యలో అందరూ కూడా నిష్ణాతులు కావాలి. ప్రత్యేకించి రేపు రాబోయే రోజుల్లో యువతరం యొక్క బాధ్యత భారతదేశం యొక్క నిర్మాణానికి మరి ఎంతో వాళ్ళు కృషి చేయాల్సిన అవసరం కూడా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియదు. సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ చైర్మన్ పొట్లూరి శ్రవంతి జయరామ్తో కలిసి ఎంపీ పాల్గొన్నారు. 40 లక్షల రూపాయల నిధులతో మురుగునీటి కాలువలు, రోడ్ల మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమమే ఆదుకుందన్నారు. ప్రతిపక్షాలు కావాలనే అభివృద్ధి జరగడం లేదని ప్రచారం చేస్తున్నారు. రోడ్లకి ఒక 20 లక్షలు మొత్తం 40 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. గతంలో కూడా కొన్ని రోడ్లు, కొన్ని డ్రైన్లు శంకుస్థాపన చేసే పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇంకొక 60-70 లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి నిధులు శాంక్షన్ చేయిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఎక్కడ చూసినా మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు మనం వేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, వాటికి కూడా నిధులు ఉన్నాయి. తప్పకుండా 3-4 నెలల్లో ఇంకా 30-40 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాంతంలో మిగిలిపోయిన పనులన్నీ కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని అనంతపురం నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, నగర మేయర్ వసీం సలీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వోన్నతమైన మహనీయుడు మహమ్మద్ ప్రవక్త అని, అల్లా సూచించిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని, సర్వమతాల సారాంశం ఒకటేనని అన్నారు.
పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరూ ఒక ర్యాలీగా వచ్చి ఏదైతే మహనీయులు మహమ్మద్ ప్రవక్త గారు చెప్పారో యావత్ మానవులందరూ కూడా కలిసిమెలిసి ఉండాలా ప్రతి ఒక్కరూ కూడా ఒకరి కష్ట సుఖాలు పంచుకోవాలా శాంతియుతంగా జీవితం కొనసాగించాలా మన ప్రయాణం ఈ జీవితం ఒక పరీక్ష రాబోయే జీవితం ఇక్కడ 100 సంవత్సరాలు అనేది ఒక పరీక్ష ప్రతి ఒక్కరూ సోదర భావంగా ఉండాలని చెప్పి శాంతియుతంగా ఉండాలని చెప్పి ఈ రోజు మహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన ఆ సందేశాలు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా పాటించే అవసరం వచ్చింది మహమ్మద్ ప్రవక్త గారి ఆశయాల మీద వాళ్ళు చూపించిన నిర్దేశించిన దారి మీద మనం నడుచుకుందామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మిలాదున్ నబీ శుభాకాంక్షలు అహింస లేకుండా ప్రతి ఒక్కరు కూడా నీతి నిజాయితీగా శాంతి కూడా ప్రతి ఒక్కరు పాటించాలనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరిగింది పేషెన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి అన్ని మంచి జరుగుతుందని చెప్పే ఉద్దేశంతో ఆయన చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కరు పాటించాల్సిందని కోరుతుంటున్నాను అక్కడ కూడా చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఈరోజు అనేక గొడవలు జరిగినా కూడా మన రాష్ట్రంలో ఎక్కడ ఏ విధంగా లేకుండా ముందుకు తీసుకెళ్తున్నాము మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని ఏలూరు జిల్లాలో అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జామియా మసీదులో ఈ మధ్యాహ్నం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త ఆచరించిన విధానాలు ఆయన బోధనలు ప్రపంచానికి శాంతి సామరస్యాన్ని చాటి చెప్పాయని పేర్కొంటూ ముస్లిం సోదరులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛతే సేవా కార్యక్రమాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 1వ తేదీ 1 గంట సమయం శ్రమదానం చేయాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యువజన అధికారి మహేందర్ రెడ్డి కోరారు. దూరదర్శన్తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ గాంధీ జయంతిని ముందు రోజు జరిగే ఆ కార్యక్రమంలో చేసే ప్రతిజ్ఞలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా గాంధీ జయంతి ఈ సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగానే పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత. అక్టోబర్ 1వ తారీఖున ప్రతి ఒక్కరూ 10 నుంచి 11 గంటల వరకు 1 అవర్ ఫర్ శ్రమదాన్ అనే కార్యక్రమంలో జిల్లా మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద ప్రతి ఒక్కరూ దీంట్లో పాలు పంచుకుంటున్నారు. అందులో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 10వ సంవత్సరం జరుపుకుంటున్నాం. పరిశుభ్రత లేకుండా మనం ఆరోగ్యంగా ఉండటం చాలా అసాధ్యకరమైనది అని తెలియజేస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి సంవత్సరం 100 గంటలు ప్రతి వ్యక్తి స్వచ్ఛతకి కేటాయించాలని వారానికి 2 గంటలు వారి పరిసరాలను వాళ్ళ ఆఫీసులను అలాగే ఇళ్లను అలాగే గ్రౌండ్స్ కానివ్వండి స్వచ్ఛత మీద ఎక్కువ అవగాహన కలిగి ఉండాలి అలాగే స్వచ్ఛందంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక్క అడుగు స్వచ్ఛత వైపు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఎర్రకోట నుంచి ఇచ్చిన పిలుపు మహోద్యమంలో మారింది. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా దేశవ్యాప్తంగా వ్యక్తిగత సామూహిక శౌచాలయాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్కరూ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు స్వచ్ఛ భారత నిర్మాణంలో భాగస్వాములయ్యారు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో స్వచ్ఛ భారత సాధించిన విజయాలపై సమగ్ర సమాచారాన్ని వీక్షించండి. ఒక్క అడుగు స్వచ్ఛత వైపు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి ఇచ్చిన పిలుపు ఒక మహోద్యమంలా మారింది. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా దేశవ్యాప్తంగా వ్యక్తిగత సామూహిక స్వచ్ఛాలయాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు స్వచ్ఛ భారత్ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. 2014 అక్టోబర్ 2వ తేదీన మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులతో పాటు పలువురు ప్రముఖులు భాగస్వాములయ్యారు. ప్రతి ఒక్కరూ చీపురు పట్టి పరిసరాలను పరిశుభ్రం చేశారు. దీంతో స్వచ్ఛత పట్ల ప్రతి ఒక్కరిలో అవగాహన పెరగడంతో పాటు స్వచ్ఛ భారత్ స్ఫూర్తి ఓ మహోద్యమంలా కొనసాగింది. గ్రామాలు, పట్టణాలు, నగరాలు, జిల్లాలు, రాష్ట్రాలు స్వచ్ఛంగా రూపుదిద్దుకున్నాయి. అలాగే గ్రామాల్లోని చెరువులు, కాలువలు, నదులు, సముద్ర తీరాన
నీటి అలలు స్వచ్ఛతా గీతాలను ఆలపించాయి. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం సైతం యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ అభియాన్ గ్రామీణ్ 2.0 కింద 746 జిల్లాలు బహిరంగ మల విసర్జన రహిత జిల్లాలుగా రూపుదిద్దుకోగా 591714 గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా 440848 గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్గా రూపుదిద్దుకున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ను గ్రామీణ పట్టణ విభాగాలుగా విభజించి ప్రజల్లోకి తీసుకెళ్లింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ భారత్ అభియాన్తో 18712 గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా రూపుదిద్దుకున్నాయి. ఇక స్వచ్ఛ భారత్ అభియాన్ 2.0 అర్బన్ కింద దేశవ్యాప్తంగా లక్ష్యాలను మించి శౌచాలయాలను నిర్మించింది. 4355 నగరాలు బహిరంగ మల విసర్జన రహిత నగరాలుగా రూపుదిద్దుకోగా 3547 నగరాలు ఓడిఎఫ్ ప్లస్గా 1991 నగరాలు ఓడిఎఫ్ ప్లస్ ప్లస్గా రూపుదిద్దుకున్నాయి. మరోవైపు చెత్త నుండి సంపద తయారీ వేగంగా కొనసాగుతోంది. ఉత్తమ స్వచ్ఛతా ప్రమాణాలను పాటిస్తున్న నగరాలు పట్టణాలు విశ్వవిద్యాలయాలు గ్రామాలతో పాటు వివిధ రంగాలకు స్వచ్ఛతా పురస్కారాలను అందించడంతో పాటు స్వచ్ఛ భారత్ అభియాన్లో ప్రతి ఒక్కరిని ప్రభుత్వం భాగస్వాములను చేస్తోంది. వచ్చే నెల 2వ తేదీ మహాత్మాగాంధీ జయంతి స్వచ్ఛ భారత్ దివస్ను పురస్కరించుకొని స్వచ్ఛతే సేవ పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమై అక్టోబర్ 2 వరకు ఈ స్వచ్ఛతా కార్యక్రమాలు కొనసాగుతాయి. స్వచ్ఛ భారత్ మిషన్ పట్టణ గ్రామీణ విభాగాలు సంయుక్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. భారతీయ స్వచ్ఛతా లీగ్ 2.0 పేరుతో సఫాయి మిత్ర సురక్షా శిబిర్ సామూహిక పరిశుభ్రత లాంటి కార్యక్రమాలతో పాటు ఈ 15 రోజుల పాటు ప్రజల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. నవయుగ కవిత వైతాళికులు గుర్రం జాషువా జయంతిని గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో స్థానిక నగరంపాలెం సెంటర్లోని జాషువా విగ్రహానికి శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో ఒక వినూత్న శకాన్ని ప్రారంభించిన మహాకవి గుర్రం జాషువా అన్నారు. తెలుగు పద్యానికి పట్టాభిషేకం కట్టి ఒక గౌరవాన్ని తెచ్చిన మహనీయుడు జాషువా అని ఆయన కొనియాడారు. సంచరించి తెలుగు సాహిత్యంలో ఒక వినూత్న శకాన్ని ప్రారంభించినటువంటి మహాకవి గుర్రం జాషువా గారు, తెలుగు భాషకు గౌరవాన్ని తీసుకొని పద్యానికి పట్టాభిషేకం కట్టినటువంటి ఒక మహాకవి గుర్రం జాషువా గారు, తెలుగు నుడికారానికి గుడి కట్టినటువంటి ఒక మహాకవి గుర్రం జాషువా గారు, ఈరోజు తెలుగు భాష బ్రతకాలంటే తెలుగు భాషకు గౌరవం రావాలంటే గుర్రం జాషువా గారి పద్యాన్ని గుర్రం జాషువా గారి సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేది ఇతరు ప్రజానికి యొక్క ఆకాంక్ష. సామాజిక న్యాయాన్ని అంటరానితనానికి వ్యతిరేకంగా కుల నిర్మూలనకు వ్యతిరేకంగా అంబేద్కర్ గారి భావజాలంతో కలిసి పనిచేయాలని చేసినటువంటి ఒక మహాకవి గుర్రం జాషువా గారు భారతదేశ సమున్నతి కోసం తెలుగు జాతి యొక్క గౌరవం కోసం అహర్నిశలు పని ప్రతిపించినటువంటి మహాకవి గుర్రం జాషువా గారు, ఆయన్ని తలుచుకోవటం అంటే ఆయన్ని స్మరించుకోవటం అంటే తెలుగు జాతిని ఒకసారి గుర్తు తెచ్చుకోవటం, అసమానతలు లేని సమాజాన్ని తీసుకురావడం ఒక లక్ష్యంగా మనందరం కూడా ముందుకెళ్లాలని నిజమైన నిండైన నివాళులర్పిస్తూ. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాల వల్ల గ్రామ పంచాయతీలు నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక సంఘం పంచాయతీలకు విడుదల చేసిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. పంచాయతీలకు కేటాయించిన నిధుల్ని తిరిగి విడుదల చేసే వరకు బీజేపీ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి సర్పంచులను అగౌరవపరచడం, పంచాయతీల యొక్క తీర్మానం ద్వారా ఖర్చు చేయవలసిన నిధులను ఏమాత్రం సర్పంచులకు సమాచారం లేకుండా తమ సొంత అవసరాలకు బకాయిలకు వాడుకోవడం ఏదైతే ఉందో ఇది దుర్మార్గం. సర్పంచులు వైసీపీ మద్దతుతో గెలిచిన సర్పంచులు కూడా ఇవాళ భిక్షాటన చేస్తూ ఈ ప్రభుత్వం యొక్క తీరును ఎండగడుతున్నారు. పంచాయతీలలో చొరబడ్డటువంటి ఈ సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సర్పంచులకు వార్డు సభ్యులకు కుర్చీలు లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా పార్టీ ప్రచారం కోసం కేంద్ర ఆర్థిక నిధులను వాడుకోవడం ఏదైతే ఉందో దానిని నేరుగా వాళ్ళు ప్రశ్నించడము, అడిగితే సమాధానం చెప్పలేక నీళ్లు నమ్మడం ఏదైతే ఉందో ఇది రాష్ట్ర ప్రభుత్వం
పక్కదారి మళ్లించేటువంటి దానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఇంకొకటి అవసరం లేదు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లని రాష్ట్ర హోంమంత్రి తానిటి వనిత దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ కార్యనిర్వహణ అధికారి దర్భముళ్ళ బ్రహ్మరాంబ, ఆలయ చైర్మన్ కర్ణాటి రాంబాబు స్వాగతం పలికారు. దర్శనానంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లని అధికారులు మంత్రికి వివరించారు. గత ఏడాదిలో ఎదురైన ఒడిదుడుకులు, లోటుపాట్లను అధిగమించి ఈ ఏడాది భక్తులకి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి సూచించారు. గత 15 సంవత్సరాలుగా సామాజిక మాధ్యమం యూట్యూబ్ ద్వారా దేశానికి, ప్రపంచానికి అనుసంధానమై ఉంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ ఇండియా 2023 కార్యక్రమంలో భాగంగా 5,000 మంది సమాచార సృష్టికర్తల్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. యూట్యూబ్ సమాచార సృష్టికర్తల్లో తాను కూడా ఒకరినని అన్న ప్రధానమంత్రి, పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, మేనేజ్మెంట్ వంటి వాటిపై యూట్యూబ్ ద్వారా విద్యార్థులతో మాట్లాడడం తనకి చాలా సంతృప్తినిస్తుందని వివరించారు. కంటెంట్ క్రియేటర్లు, స్వచ్ఛ భారత్, లోకల్ ఫర్ ఓకల్ లాంటి వాటిపై దృష్టి సారించి దేశ శ్రామికులు, కళాకారుల చేతుల్లో తయారైన మన వస్తువుల్ని కొనేలా ప్రోత్సహించాలని కోరారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్ కి 1,79,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఔర్ ఎఫెక్టివ్ కర్ సక్తే హై హమ్ ఏక్ సాథ్ మిల్కర్ దేశ్ కి బహుత్ బడీ ఆబాదీ కే జీవన్ మే బద్లావ్ లా సక్తే హై. हम एक साथ मिलकर कितने ही लोगों को और सशक्त कर सकते हैं, एम्पावर कर सकते हैं. पिछले 9 सालों में स्वच्छ भारत एक बड़ा अभियान बना. सभी ने अपना योगदान दिया. बच्चों ने इसमें एक इमोशनल पावर ला दी. सेलिब्रिटीज ने इसको ऊंचाई दी. जन जन ने इसको भारत के कोने कोने में एक मिशन बना दिया. और आप यूट्यूबर्स ने क्लीनलीनेस को और कूल बना दिया. चलिए, मुझे आप सभी से बात करके बहुत अच्छा लगा. मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा. आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ లో ఇచ్చిన పిలుపు మేరకు 1 అక్టోబర్ ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా ప్రజలందరూ స్వచ్ఛతంగా పాల్గొనాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కొత్త ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గంటపాటు అందరూ శ్రమదానం చేయాలని కోరారు. ప్రధాని పిలుపు మేరకు 1వ తేదీ 1 గంటపాటు పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. इसमें हमने अनेक योजनाएं हाथ में ली है जो स्वच्छता, स्वच्छ भारत की, महात्मा गांधी जी के सपने को पूरा करने का जो एक प्रकार से मिशन आदरणीय प्रधानमंत्री जी ने हाथ में लिया है, उसमें काफ़ी सफलता मिली है. स्वच्छता ही सेवा 15 सितंबर से 2 अक्टूबर तक हमने हमारे यहाँ क्लीननेस ड्राइव अलॉन्ग नेशनल हाईवेज, वे साइड एमिनिटीज, ढाबाज, टोल प्लाजा एंड बस स्टॉप शेल्टर्स और करीब 13,000 लोकेशंस है. 7,000 लोकेशंस हमने ऑलरेडी कवर की है.
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 ర్యాంకింగ్స్ లో భారత 40వ స్థానంలో నిలిచింది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ ఈ రోజు జాబితాను విడుదల చేసింది. స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా తొలి 3 స్థానాల్లో నిలిచాయి. భారత్ గత ఏడాది కూడా 40వ స్థానంలోనే ఉండగా ప్రస్తుతం తన స్థానాన్ని భారత పదిల పరుచుకుంది. 2015లో 81వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది 40వ స్థానానికి చేరుకోవడం విశేషం. రాజకీయ వాతావరణం, విద్య, మౌలిక సదుపాయాలు, పరిశోధన, మానవ మూలధనం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఏటా ఈ ర్యాంకులు కేటాయిస్తారు. భారత తాజా ర్యాంకింగ్ పై నీతి ఆయోగ్ స్పందిస్తూ అంకుర సంస్థలకి అనువైన వాతావరణం, అపారమైన విజ్ఞాన సంపద అందుబాటులో ఉండటం, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల పరిశోధనలు మెరుగైన ర్యాంకింగ్ కి దోహదపడినట్లు పేర్కొంది. విద్యుత్ వాహనాలు, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, అంతరిక్షం, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు తదితర వివిధ రంగాల్లో ఆవిష్కరణల కోసం చేస్తున్న ప్రయత్నాల్ని నీతి ఆయోగ్ శ్రద్ధగా సమన్వయపరుస్తోందని తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.